ఓం శ్రీ గురుభ్యో నమః. గురువాస్తు యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ నమస్కారాలు. ఈరోజు మనం ఈ వీడియోలో దక్షిణ భాగంలో సెప్టిక్ ట్యాంకులు ఉండవచ్చా అనేటువంటి అంశం గురించి తెలుసుకుందాము. ముందుగా నా పేరు దుర్గా సాయినాథ్. మీకు గల ఎటువంటి వాస్తుపరమైనటువంటి సందేహాల కొరకైనా సరే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ కానీ వాట్సాప్ కానీ చేసి మీకు గల వాస్తుపరమైనటువంటి సందేహాలకు సజెషన్స్ తీసుకోగలరు. అదేవిధంగా నూతన గృహ నిర్మాణాల ప్లాన్ల కొరకు కూడా సంప్రదించగలరు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి సజెస్ట్ చేయండి. తద్వారా మీతో పాటు వాళ్ళు కూడా వాస్తుకు సంబంధించినటువంటి సరైన నాలెడ్జ్ తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. టాపిక్లోకి వెళ్ళిపోతే, దక్షిణ భాగంలో సెప్టిక్ ట్యాంకులు ఉండవచ్చా అంటే అది దక్షిణ నైరుతి కావచ్చు, దక్షిణం కావచ్చు, దక్షిణ ఆగ్నేయం కావచ్చు, ఎక్కడ కూడా మనకి సెప్టిక్ ట్యాంక్స్ ఉండకూడదు. కానీ ఆ దక్షిణ భాగం మొత్తం సెప్టిక్ ట్యాంక్ ఉన్నటువంటి ప్లాన్కు సంబంధించినటువంటి ఇమేజ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈ ప్లాన్ మనమే ఇవ్వడం జరిగింది. ఈ ప్లాన్కు సంబంధించి ఈ విధంగా ఎందువల్ల ఇవ్వాల్సి వచ్చింది అనేటువంటి అన్ని పరిస్థితుల గురించి మనం డిస్కస్ చేద్దాం. మొదటిగా ఈ ప్లాన్ నేను ఇవ్వడానికి సైట్ విజిటింగ్కి వెళ్ళినప్పుడు నాకు తెలిసినటువంటి మొదటి విషయం ఏంటి అంటే, సైట్ అంతా కూడా రాక్ ఏరియాలో ఉండింది, కొండ ప్రాంతంలో ఉండింది. ఎక్కువగా డిగ్గింగ్ చేయడానికి అంతగా పాసిబిలిటీ లేనటువంటి ఏరియా. సెప్టిక్ ట్యాంక్కి సంబంధించి కావచ్చు, ఫౌండేషన్కి సంబంధించి కావచ్చు, మనం ఎంత ట్రై చేసినప్పటికీ కూడాను మ్యాక్సిమం ఒక 1 ఫీట్ లేదంటే ఒక మ్యాక్సిమం 2 ఫీట్ వరకు మాత్రమే డిగ్గింగ్ చేయగలము. పిల్లర్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఉండడం జరిగింది. ఇంటి యజమాని కోరిక మాత్రం, సార్ ఉత్తరం ఫేసింగ్ కదండి, వాయువ్యంలో సెప్టిక్ ట్యాంక్ ఇవ్వండి, స్టార్టింగ్లో బాత్రూమ్స్ ఇవ్వండి, బ్యాక్ సైడ్ కొద్దిగా ఓపెన్ ప్లేస్ ఇవ్వండి, మిగిలిన దానికి సంబంధించి నా ఆర్థిక స్తోమతకు సంబంధించి ఇంత నా కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ వాల్యూ అండి, దీనికి సంబంధించి ఒక ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. వాటన్నింటిని మనం దృష్టిలో పెట్టుకొని సరే చూద్దామండి, మనం డిగ్రీస్ తర్వాత సైట్ కటింగ్స్ ఇవన్నీ చూద్దాం, చూసిన తర్వాత ప్లాన్ చేద్దామని చెప్పేసి నేను చెప్పడం జరిగింది. స్థలం వచ్చేసి 12 అడుగులు 6 అంగుళాలు వెడల్పు, 75 అడుగులు పొడవు రావడం జరిగింది. అన్ని కటింగ్స్ పోను. డిగ్రీస్ వచ్చేసి ఒక 19 డిగ్రీలు వేరియేషన్ రావడం జరిగింది. ఉత్తరం ఫేసింగ్ కదా, దీనికి సంబంధించి ఎప్పుడైతే మనం ఈ డిగ్రీస్ని మొత్తం చెక్ చేసుకున్నామో, చెక్ చేసుకున్నప్పుడు ఈ కార్నర్ మొత్తం కూడా ఉత్తర భాగం రావడం జరిగింది. బాత్రూమ్స్ ఇవ్వడానికి కావచ్చు, సెప్టిక్ ట్యాంక్స్కి ఇవ్వడానికి కావచ్చు, ఇక్కడ మనకి పాసిబిలిటీ రాదు, అంత మంచి ప్లేస్ కూడా కాదు. ఒకవేళ సరే మామూలుగా యజమాని ప్రకారం ఇది వాయువ్యం అనుకొని మనం సెప్టిక్ ట్యాంకు బాత్రూమ్స్ ఇక్కడ ఇచ్చినప్పటికీ కూడా వచ్చినటువంటి విడుత 12 ఉన్నారే కాబట్టి బాత్రూమ్స్ ఇక్కడ ఇచ్చేస్తే ఓపెన్ ప్లేస్ అంతా కూడా బాత్రూమ్స్ అడ్డమైపోతే వాడుకోవాలి కాదు. తర్వాత సెప్టిక్ ట్యాంక్ ఏదైతే ఉంటుందో రోడ్డు లెవెల్ నుంచి ఎంత లేదన్నా కూడా ఇంకొక 5 అడుగులు లేదంటే 6 అడుగులు హైట్ తీయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అటువంటి పరిస్థితుల్లో ఇది ఉత్తరం ఫేసింగ్ కాబట్టి వాయువ్యంలో మనం ఫౌండేషన్ ఎక్కువ హైట్ పెట్టి మనం సెప్టిక్ ట్యాంక్ గుంతను ఏర్పాటు చేయాలి కాబట్టి దక్షిణ భాగం మొత్తం కూడా ఇంకా హైట్ లేపాల్సినటువంటి అవసరం ఉంటుంది, ఇల్లు కూడా హైట్ లేపాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మొత్తం కూడా మ్యాక్సిమం ఫౌండేషన్ ఎక్కువ తినేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మనం ఏం చేసామంటే కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, తర్వాత కన్వీనియన్స్, అట్ ద సేమ్ టైం యజమాని యొక్క ఆర్థిక స్తోమత, వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ఈ ప్లాన్ ఇవ్వడం జరిగింది. యజమాని మనకు చెప్పినటువంటి అంశం ఏంటంటే, సరే ఈ కన్స్ట్రక్షన్ చేసినా కూడా నేను ఉంటే ఉండొచ్చు, లేదంటే ఒక భార్యాభర్తకి ఉపయోగపడేటువంటి విధంగా ప్లాన్ ఇవ్వండి అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. సరే ప్లాన్ల గురించి మనం అన్ని విషయాలను ఒకసారి డిస్కస్ చేస్తే, ఇది ఉత్తరం ఫేసింగ్కి సంబంధించి ఉత్తరం రోడ్డు కలిగినటువంటి స్థలము. ఉత్తర భాగం మొత్తం కూడా మనం ఒక 22 అడుగుల 6 అంగుళాలు ఓపెన్ టు స్కై ఇవ్వడం జరిగింది. ఇది వచ్చేసి రోడ్డు లెవెల్ నుంచి ఒక 6 అంగుళాలు హైట్ తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత పంచ హాలు, బెడ్రూమ్, కిచెన్ ఇదంతా కూడా ఈ ఉత్తరంలో వచ్చినటువంటి ఖాళీ ప్రదేశం కంటే ఇంకొక 6 అంగుళాలు హైట్ తీసుకోమని చెప్పడం జరిగింది. తర్వాత దక్షిణంలో ఇచ్చినటువంటి ఖాళీ ప్రదేశం, యూటిలిటీగా వాడుకోమని మనం ఇచ్చినటువంటి ప్రదేశం ఏదైతే ఉంటుందో దీన్ని కూడా మనం ఉత్తరంలో ఉన్నటువంటి ఖాళీ ప్రదేశం హైట్ ఎంతైతే ఉందో అదే ఫ్లోర్ లెవెల్ ఇది కూడా మనం మెయింటైన్ చేయమని చెప్పడం జరిగింది. తద్వారా ఇల్లు మాత్రం దక్షిణం మరియు ఉత్తరం ఖాళీ ప్రదేశాల కంటే ఇంకొక 6 అంగుళాల హైట్ రైజ్లో ఉండడం జరుగుతుంది. మనకి ఎక్కువ హైట్ కూడా లేకుండా ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి బాత్రూము, మనకి ఇది వచ్చేసి దక్షిణ నైరుతిలో వచ్చింది బాత్రూము. డిగ్రీస్లో చేంజెస్లో ఇది దక్షిణ నైరుతిలో మనకి బాత్రూమ్ రావడం జరిగింది. ఒక ట్యాంక్ వచ్చేసి దక్షిణ నైరుతి, ఇంకొకటి వచ్చేసి దక్షిణంలో రావడం జరిగింది డిగ్రీస్లో చూసుకున్నప్పుడు. ఎప్పుడైతే మనం ఈ బాత్రూమ్ని ఒక 6 అడుగులు హైట్ లేపమని చెప్పడం జరిగింది, 5 లేదా 6 అడుగులు కన్వీనియన్స్ని బట్టి హైట్ లేపమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి మనం బాత్రూమ్ రీచ్ కావాలంటే ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, మనం మెట్లు కూడా ప్లాన్ చేయడం జరిగింది. తర్వాత నైరుతి మూత వేసేటువంటి విధంగా లేకుండా దక్షిణ భాగం, పడమర భాగం కలిపి బాత్రూమ్ కాకుండా ఒక 2 అడుగులు సెట్ బ్యాక్ తీసుకొని బాత్రూమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. తద్వారా ఏమవుతుంది అంటే బ్యాక్ సైడ్ మనం ఒక 7 ఫీట్ను వదిలేయడం జరిగింది.
ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఆ 7 ఫీట్లో 7, 7.5 ఫీట్ వదిలేయడం జరిగింది. అక్కడ మనం కంప్లీట్గా కూడా బాత్రూమ్కి సంబంధించి, సెప్టిక్ ట్యాంకుకి సంబంధించి కన్స్ట్రక్షన్ తీసుకోమని చెప్పడం జరిగింది. మరి దక్షిణ భాగంలో గుంతలో మనం సెప్టిక్ ట్యాంకులు ఉంచొచ్చా సార్ అని చెప్పేసి మీకు డౌట్ వస్తే, ఇది మనకి ఎట్లాగూ దక్షిణ భాగంలో ఇక్కడ మనకి గుంత వచ్చేటువంటి అవకాశాలు లేవు. అట్ ద సేమ్ టైం మనం ఇచ్చినటువంటి సజెషన్ ఏంటంటే, సెప్టిక్ ట్యాంక్ మొత్తం కూడా ఈ విధంగా, ఏదైతే ఒక వాటర్ ట్యాంక్ భూమి పైన ఏ విధంగా ఒక వాటర్ ట్యాంక్ తీసుకుంటామో ఆ విధంగా కన్స్ట్రక్షన్ చేయమని మనం సజెషన్ ఇవ్వడం జరిగింది. మనం ఈ రింగులు ఏవైతే ఉన్నాయో, సంప్ రింగ్స్ కావచ్చు, సెప్టిక్ ట్యాంక్ రింగ్స్ కావచ్చు, మన కొలతలకు అనుగుణంగా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. 3 అడుగులు, 4 అడుగులు, 5 అడుగులు ఇట్లాగా రింగ్స్ అనేవి ఉండడం జరుగుతుంది. అలా తీసుకొని ఈ కన్స్ట్రక్షన్ అంతా చేసి చుట్టూరు ప్లాస్టింగ్ చేసేసి లోపల మాత్రం ప్లాస్టింగ్ ఏమీ చేయకుండా మొత్తం వదిలేసి మనం చెప్పడం జరిగింది. తద్వారా ఏమవుతుందంటే, ఆల్రెడీ మనం బాత్రూమ్ని 1-5 అడుగులు హైట్ లేపాము, ఈ సెప్టిక్ ట్యాంక్ రింగ్స్ ఏమైతే ఉన్నాయో అవి 4 అడుగులు లేదంటే 4.5 అడుగులు హైట్ వరకు సెప్టిక్ ట్యాంక్ రింగులు మనం ఏర్పాటు చేయడం, లేదంటే ఈ 12.5 అడుగులు వెడల్పు, 6 అడుగులు 6 అంగుళాలు పొడవుని మొత్తం ట్యాంకీగా మార్చినా కూడా ఏమవుతుంది అంటే, మనకి ఫిట్కి సరిపోతుంది, పెద్ద ప్రాబ్లం లేదు. కింద ఫ్లోరింగ్ అంతా కూడా చేయకుండా వదిలేసేస్తే ఫిట్ ఆగిపోయి వాటర్ అంతా కూడా షింక్ అయిపోతుంది, చాలా కాలం వరకు మ్యాక్సిమం ఉపయోగపడుతుంది. తర్వాత కావాలంటే ఫిట్ మొత్తాన్ని కూడా బకెట్లు తోడేసి బయట పడేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏదైతే సైట్ సహకరించినప్పుడు, ఆర్థిక పరిస్థితి సహకరించినప్పుడు కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ తగ్గించడం, ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుందంటే, వాస్తు దోషం లేకుండా ఒక ప్లాను దాదాపుగా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా మన గురు వాస్తు వీక్షకులు ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటి అంటే, ఏదైనా ఒక స్థలంలో మీరు ప్లాన్ చేయించాలి అనుకుంటే దాదాపుగా సిద్ధాంతి గారిని పిలిపించడం ద్వారా ఏమవుతుంది అంటే, కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్, కన్వీనియన్స్, తర్వాత వాస్తు, ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఒక ప్లాన్ ఇవ్వడం జరుగుతుంది. లేదంటే మీరు ఆన్లైన్లో సంప్రదించినప్పటికీ ఒక ప్లాన్ ఇస్తాము, దానికి సంబంధించి మళ్ళీ మధ్యలో డౌట్స్, చేర్పులు, మార్పులు, లేదంటే అలా కుదరలేదండి, ఇలా కుదరలేదండి, ఇప్పుడు మళ్ళీ మీరు మధ్యలో రావాలండి అంటే, అదేదో మొదటే మీరు పిలిపించుకున్నారనుకోండి, అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని, నైసర్గిక స్వరూపాన్ని దృష్టిలో పెట్టుకొని, పక్కన ఇంటి దోషాలు ఏమి లేకుండా అన్నింటినీ చూసుకొని ఒక ప్లాన్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అది మీ లోకల్ సిద్ధాంతులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి ఎవరైనా కావచ్చు, అదేవిధంగా యూట్యూబ్లో మీరు సెలెక్ట్ చేసుకున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే దాదాపుగా ఆన్సైట్ ప్లాన్ మీరు తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.